అందరికీ నమస్కారం అండి ఈ ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఈరోజు మైనార్టీస్తో కూడా చలగాటం ఆడుతున్నారు వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే చైర్మన్లు ఇచ్చో ఎమ్మెల్సీలు ఇచ్చి అది ఒక మంత్రి ఇచ్చి ఇది మైనార్టీస్కి పెద్ద గొప్ప పని చేశామని వాళ్ళు భావిస్తున్నారు అట్లాగే ప్రచారం కూడా చేస్తున్నారు దురదృష్టం ఏంటంటే మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పాతబడిపోయి పడిపోయే స్థితిలో ఉన్న ముసాఫిర్ ఖాన్ అని నాలుగు వందల యాభై గజాలని పదిహేను వందల గజాలు చేసి పదిహేను కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో ఈ విజయవాడ పరిసర ప్రాంతంలో లేని విధంగా అందంగా నాణ్యంగా షాదీ ఖానా కట్టడం జరిగింది తొంభై తొమ్మిది శాతం పనులు కూడా అయిపోయినాయి ఒక్క శాతం ఈ లోపల ఎన్నికలు రావటం మన ప్రభుత్వం రాపోవటం అధికారంలో వచ్చిన వైసీపీ మూడు సంవత్సరాలు ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన కానీ అక్కడ వచ్చి చూడటం కానీ చేయలేం దురదృష్ట మాకు ఒక పైర్వీకారుడు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఆడు ఉట్టి సన్యా సన్యాసి అనమాట దళిద్రుడు మన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడంటే వాళ్ళు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు మొత్తం మేమే నిర్మాణం చేశామని చెప్తున్నాడు ఆయన నువ్వు కనుక సిగ్గు లజ్జ ఉండి ఏ మాత్రం రోస ఉన్నా గత ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వచ్చినాయి మీ ప్రభుత్వం నుంచి ఆ షాదీ ఎంత డబ్బు ఇచ్చారో ఒక్కసారి నువ్వు వైట్ పేపర్ కానీ లేకపోతే డిబేట్లో కూర్చొని వివరాలు చెప్పటే బాగుంటుంది నేను కూడా రికార్డ్ తీసుకొని వస్తా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత డబ్బు తీసుకొచ్చి ఆ షాదీఖానా కట్టాము మరి ఈరో రేపు రోజున అది ఓపెనింగ్ కోసం వస్తున్నారట గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరూ వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది రౌడీతం చేయటం పోలీస్ని పోలీసు అండదండలతో కేసులు పెడతాం చంద్రబాబు గారు దయతోనే మైనారిటీ ముస్లిం పిల్లలకి దాదాపు ఏడు కోట్ల ఖర్చుతో కాలేజు జూనియర్ కాలేజ్ కూడా కట్టడం జరిగింది అక్కడ ఉన్న ఫౌండేషన్ స్టేషన్ స్టోన్ని కూడా తీసేసి శంకుస్థాపన చే మన ఓపెనింగ్ చేశారు ఇనాగ్రేషన్ చేశారు మొన్న నేను కాలేజీకి వెళ్ళి పరిశీలిస్తే సరైన లెక్చరర్లు లేరు టీచర్లు లేరు అక్కడ బల్లలు లేవు మంచి సౌకర్యం లేదు అటువంటి పరిస్థితి అక్కడ కాలేజీలో ఉంది మీరు వచ్చి ప్రారంభోత్సవం చేతం మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు మూడు సంవత్సరాల దాకా ఏం చేశారు అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే మైనార్టీల పట్ల ఎంత నిర్లక్ష్యం చూపించాడో మైనార్టీ అంటే లెక్క లేకుండా మూడు సంవత్సరాలకు షాదీఖానాన్ని పట్టించుకోలేదో దాని మీద మీరు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం ఏదైతే అక్కడ ఫౌండేషన్ ఇష్ట స్టోన్ అయితే ఉందో షాదీఖానాలో అది కూడా పెట్టాలి అది ప్రోటోకాలు యాస్పతి చట్ట ప్రకారం కూడా ఫౌండేషన్ స్టోన్ ఉండాలి ఇఫ్తార్ విందు పెడుతున్నారు రేపు నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న యూస్లెస్ ఫెలోని కానీ చంద్రబాబు గారు హయాంలో ప్రతి పేద ముస్లింకి పండగ జరుపుకునే విధంగా మొయిలేనంత బరువు సంచి గోధుమలు కానీ బియ్యం కానీ పంతార కానీ సేమ్యాలు కానీ దాంట్లో ఉన్న వంట వంట చేసుకుంటానికి నూనె కానీ దాంట్లో డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన మిక్చర్ కానీ అన్నీ మొయిలేనంత పది పన్నెండు కిలోల దాకా బరువు వచ్చే సంచి ప్రతి పేద ముస్లింకి ఆడ మగ అందరికి ఇచ్చారు దాని పేరు కూడా రందాన్ తోఫా అని పెట్టారు మీరు పేదోళ్ళకి పెట్టకుండా ఇఫ్టార్ బిందు ఎవరి కోసం పెడుతున్నారు మీ కార్యకర్తల కోసం రాజకీయ నేతల కోసం ఉన్నవాళ్ళ కోసం పెడతారా ఇఫ్టార్ బిందు పెడతాలో తప్పు ముందు పేదోళ్ళకి చూడాలి కదా మీరు ఎవరికో ఎమ్మెల్సీలకి ఇచ్చి చైర్మన్లు ఇస్తే మైనార్టీ సోదరులు కడుపు నిండేదెట్టా ఏం చేశారు ఎవరికైనా లోన్ ఇచ్చారా మీరు లేదా ఒక ముస్లింకి నేను ఇల్లు ఇచ్చారా వాళ్ళు చదువుకుంటానికి ఖాళీ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం మేము షాది మేము తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం చంద్రబాబు గారు ఉన్నప్పుడు హజ్ శంకుస్థాపన చేశాం నూట నలభై కోట్లు బడ్జెట్ పెట్టి గతంలో చంద్రబాబు గారు లేని టైంలో ఏదైతే సమాధుల దొడ్లు ఉన్నాయో బరియల్ గిరౌండ్స్ ఉన్నాయో చుట్టూ గోడ కూడా ఉండేది కాదు ఆ సమాధుల బరియల్ గ్రౌండ్స్లో కుక్కలు పందులు తిరిగాయి అటువంటి చంద్రబాబు గారు వచ్చినాక ప్రహరీ గోడతో సహా అనేక సదుపాయాలతో సహా లైటింగ్ గీటింగ్ వేసి ఎవరు చచ్చిపోతారో వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా ఆ సమాధి ధర వెళ్ళేలాగా రోడ్లు కూడా వేసి ఒక్కొక్క సమాధికి విజయవాడలో అయితే కోటి నలభై లక్షలు కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా సమాధులు ఇక్కడే కాదు పచ్చి పల్లెటూర్లు కూడా ఆ రకంగానే ప్రభుత్వం సహాయం చేసింది పేద పిల్లలకి పెళ్ళి కోసం దుల్లా బతకం పెట్టి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు మీరు ఇచ్చారా ఏమన్నా ముస్లింస్ ఎగబడి ఓట్లేసారు మీకు మీకు విశ్వాసం లేదు మర్చిపోయారు మీరు ఓటారా మైనార్టీల కోసం చేసింది హజ్కి వెళ్తుంటే సబ్సిడీ ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు హజ్ హజ్ యాత్రి ఇవన్నీ తీసేసి షోయింగ్ బండ్లు చేస్తున్నారు ఏంటంటే ఇచ్చారు విందంట కొంతమందికి డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీలు ఇవ్వటం చైర్మన్లు ఇవ్వటం ఆ చైర్మన్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ రూపాయి ఫండ్ ఉందా ఆయన చేసుకునే ప్రయత్నాలు చేసినా అక్కడ డబ్బు ఏది ఊరికన్నా పేరుకి చైర్మన్లు ఇస్తే లాభం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి పీకే గారు సలహాదారులు ఉన్నారు ఆయన సర్వేలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మంత్రి చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు మళ్ళీ ఎమ్మెల్యేగానే ఆ మొహం మీద కళ కూడా పోయింది మినిస్టర్ ఉన్నప్పుడు కొద్దిగా కళగ ఉండేవాడు ఎప్పుడైతే మంత్రి పోయిందో రెండో రోజు నుంచే ముడుసుకోపోయింది మొహం వాడు సంపాదన కోసం వచ్చాడు అయితను పశ్చిమ నియోజవర్గంలో నువ్వు ఏం చేసావు అనేది ఒకసారి డిబేట్లో కూర్చోవు ఎంత డబ్బు తెచ్చావు ఈ మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి చెప్పు మేము కూడా మూడు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఎంత ఇన్ని కోట్లు కేటాయించింది ఎన్ని పనులు చేసాం కూడా చూపిస్తాం రుజువు ఆధారాలతో పాటు నువ్వు పైర్వీకారుడు ఇప్పుడే మొదలు పెట్టాడు మళ్ళీ పైర్వీలు ఈ పార్టీ వైసీపీ వస్తుందో రాదో నేను రెండోది ఎక్కడ చూసుకోవాలని గతంలో కూడా అట్టా చేశాడు ఆయన ఒక లీడరు మాకు దేవాలయాల స్థలాలన్ని డబ్బు సంపాదించాడు మననే కొత్తగా మిత్రుడు తాడేపల్లి కూడా ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యాడు ఆయన చెప్తున్నాడు దేవాలయాల్లో అవినీతి జరిగింది అన్నీ సరి చేస్తానని మీ పార్టీకి సంబంధించిన మంత్రి నువ్వు చేసిన అవతకుల గురించి చెప్పాడు ఆయన నువ్వు ఎంత అంటే దేవుడు సొమ్మును కూడా వదల్లా మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అదే పని చేశావు మంత్రి అయినాక దోచుకున్నాము ఎద్దరు దోచుకుంటున్నారంటే నేల మీద మట్టి లేకుండా నాలుగుతో లాగేశారు మేమేం ఏం చేసామనేది రా చూపిస్తాం మైనార్టీ చంద్రబాబు గారు ప్రభుత్వంలో రైల్వే స్టేషన్ మీద కూడా గౌరవ మా పార్లమెంట్ సరస మా ఎంపీ గారు కేసీఆర్ నాని గారు సహకారంతో చంద్రబాబు గారు సహకారంతో రైల్వే స్టేషన్ మీద కూడా ఉర్దూతో బోర్డు రాయించాం అది ఒక చరిత్ర ఏదైతే మైనార్టీల కోసం షాదీఖానా కట్టామో దాని మీద ఉర్దూ అక్షరం అనేది లేదు దానికి మూల కారణం మా సన్యాసే మైనార్టీలు ఓట్లు వేసుకున్నాడు షాదీ ఖానాకు మూడు సంవత్సరాలు అటువైపు వెళ్ళా లోపలికి వెళ్ళా చూడాల కాలేజీ వైపు వెళ్ళా ఏ పని కోసం మైనార్టీని నిర్లక్ష్యం చేశాడు మరి అక్కడ ప్రజలు చాలా వ్యతిరేక వాతావరణం ఉంది మైనార్టీస్లో ఎందుకని షాదీ ఖానా ఇది చేశారు షాదీఖానా అది బోర్డ్ పరిధిలో వస్తుంది దానికి ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ చైర్మన్గా కానీ లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్గా కానీ పెట్టి ఎందుకంటే అక్కడ అంత నాణ్యమైన వస్తువులు వేసాం ప్రతిదీ నాణ్యమైందే దాన్ని జాగ్రత్త ఉంచే విధంగా ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని డెఫినెట్గా పెట్టాలి అక్కడ మీరు యాలామారీలాగా మీ పార్టీ కా నాయకుల్లో కార్యకర్తలు అప్పు చెప్తే ఉన్న పైపులతో సహా అమ్మేస్తారు వాళ్ళు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడిని కానీ మీరు మైనార్టీల్ని ఉపయోగించుకుంటాం తప్ప మైనార్టీలు ఏ మాత్రం ఈ మూడు సంవత్సరాలు న్యాయం చేయాల పదవులు దేనిక డబ్బులు లేని పదవులు వాళ్ళు ఏదో పదవులు వచ్చినాయని వాళ్ళ ఆనందం మారుతాం ఒక్కళ్ళకు ఒక ఉపకారం ఉందా ఒక్క సహాయం చేసే పని ఉందా హజ్ యాత్రికులు వెళ్తే దెండా ఉత్తానికి వస్తున్నారు ఏంటంటే సిగ్గు లేదండి అసలు హజ్ గతంలో చంద్రబాబు గారు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు రూపాయి ఉంటే సగా డబ్బుతో హజ్ యాత్రికులకు పంపించేవాళ్ళు మీరు రూపాయి పైస ఇవ్వకుండా దండ ఉండటం ఎందుకు కాడ సిగ్గు లజ్జ లేదు పచ్చి అబద్ధాలు నాయకత్వం కాడి నుంచి ఎమ్మెల్యేలు దాకా పచ్చి అబద్ధాలు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తులు లేకుండా ఏసీ బస్సులు లేకుండా మన బాంబులు పడితే ఇదే ఒక ఎఫెక్ట్ అవన్నీ బస్సులు పెట్టుకోకుండా రాలా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే పాదయాత్ర చేశాడు ప్రజల్లో ఇప్పుడు రా చేయడానికి భయపడుతున్నాడు ఆయన ఒక్క పని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక మీ మంత్రులు కానీ మీరు కానీ ప్రజలకు ఒక్క విషయమైనా న్యాయం చేశారా ఇప్పుడు షాదీఖానా ఓపెనింగ్ వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టేషన్ ఫౌండేషన్ ఇష్టోన్ తీసారు వాళ్ళు ఇనాగరేషన్ ఇస్టోనే పెట్టుకుంటున్నారు సిగ్గులు అజ్జాలు మీకు సొమ్ము ఒకటి సోకొకర్దిలాగుంది గతంలో మేము ఐదు రూపాయలు పోతున్నాం ప్రతి పేదోడికి ఏ కులస్తుడైనా ఏ మతస్తుడైనా వచ్చి తినేవాళ్ళు దానికి రంగులు మార్చి సచివాలయం చేశారు చంద్రబాబుకు మా చేసిన పనికి కానీ ముట్టుకున్న పనికి కానీ నేను ముట్టుకొని అంటాడు కదా ఇక్కడ వేదిక ప్రజావేదిక కూల్చారు కదా మరి చంద్రబాబు కట్టిన షాదీ ఖానా ఎట్ట వస్తున్నారు మీరు సిగ్గు లజ లేదు సొమ్ము ఒకరిది షోకొకరిది కాబట్టి నేను చెప్తున్నా మీరు వచ్చే సందర్భంగా మేము మీరు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ప్రారంభోత్సవం చేసుకోండి మాకు పెట్టండి అభ్యంతరం లేదు కానీ మైనార్టీ ప్రజలకి మీ ఎమ్మెల్యేకి తక్షణమే ఏదో అనుకుంటున్నారు మళ్ళీ మీ ఎమ్మెల్యే అక్కడ గెలుస్తాడని మీ పీకే గారిని అడగండి లేదంటే మీరు సర్వే చేయించండి ఈసారి మీ ఎమ్మెల్యేకి డిపాజిట్ రావటం కూడా కష్టం నాయకుడు అన్నవాడు గాలిలో గెలిచేవాడు నాయకుడు కాదు గాలిలో ఎవరికి రోడ్డుకు పోయేవాడు కూడా గెలుస్తాడు నాయకుడు అన్నవాడు ఎదురు గాలిలో గెలవాలి మేము ఎదురు గాలిలో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాం నీలాగా గాలిలో అవలా కాబట్టి గాలికి వచ్చిన వాళ్ళు గాలికే కొట్టుకోపోతారు తొందరలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవేళ చెప్తున్నా రేపు ప్రారంభోత్సవం చేసేటప్పుడు మీరు మైనార్టీ పిలి క్షమాపణ చెప్పాలి మూడు సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు కాబట్టి దానికి మైనార్టీకి క్షమాపణ చెప్పమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను